ఈ సంవత్సరం అందరికీ కూడా కాస్త ఖర్చులు పెరుగుతున్నాయి దేశమైన కాల పరిస్థితులే కాకుండా ప్రపంచ మన పరిస్థితులు కూడా చాలా మారిపోయాయి కాబట్టి అనవసర ఖర్చులే కాకుండా అవసరమైన ఖర్చుల్లో కూడా కాస్త ఆలోచించి ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అసలు నన్ను చాలామంది అడుగుతుంటారు ఈ జాతకం చెప్పడం వల్ల యువతని కాస్త నిరుత్సాహపరుస్తున్నారు అలాగే కష్టపడేవారికి ఆ శ్రమ యొక్క ఫలితాన్ని అందనివ్వకుండా వారిని కష్టం నుంచి సుమరుపోతలుగా చేస్తున్నారు అసలు ఈ జాతకాన్ని ఎంతవరకు నమ్మచ్చు అంటే చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనం ఒక సముద్రం తీరం దగ్గర నిలబడి ఉంటే మనకు ఒక అల ఎనకాల నుంచి వచ్చి తగిలితే దాని ప్రభావం ఎలా ఉంటుంది దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది మనకి తెలియని దెబ్బ మనకి తగిలితే మామూలుగానే మనం ఒక షాక్కు గురవుతాం అదే ఒక అల మనకి ఎదురుకుండా వచ్చి తలుగుతున్నప్పుడు దాని నుంచి తప్పించుకోలేకపోయినా దాని తీవ్రతను తగ్గించుకున్నాం కాస్త కిందకు వంగి కానీ లేదా పక్కకి జరిగి కానీ ఇటు కానీ ఇదే జాతకం కూడా మన రానున్న రోజుల్లో మనకి సంవత్సరాల్లో కానీ ఏం జరుగుతుందో తెలిస్తే దాన్ని విధినైతే మనం మార్చలేం కానీ దాని ప్రభావం నుంచి తగ్గించుకోవచ్చు కాబట్టి ఆ విధి విధానాలు మనకు తెలిస్తే తెలియని చోట శ్రమపడితే ఆ రంగంలో మనకి అనుకూలత లేదనుకున్న చోట శ్రమబడి శ్రమభంగం కాకుండా అలాగే మనకి తెలియనటువంటి అవమానాలు పడకుండా లేకపోతే మనకు రానున్న గండాలు ఏంటో తెలిస్తే దాని నుంచి కాస్త ఉపశమనం పొందడానికి ఏదైనా తెలిసినప్పుడు ఏమవుతుందంటే దాని గురించి జాగ్రత్త తీసుకుంటాం కదా అదే ఈ జాతకం కాకపోతే ఎవరిని నమ్మాలి అనేది ఆలోచించుకోవటం మీ ప్రశ్న ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక